ప్రభుత్వ పథకాల ద్వారా హక్కు గృహాలను నిర్మించుకున్న లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఇబ్బందులకు గురి చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ఎచ్చర్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కొత్తకోట్ల సింహాద్రి నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా లావేరులోని మండల కార్యాలయాల ఆవరణలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటీఎస్ పేరు చెప్పి గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారుల నుంచి 10,000, పట్టణ నగరాల్లో 15,000, 20,000 వసూలు చేయడం తగదన్నారు. నాయకులు జోగినాయుడు, ఎం రమణ, జగదీష్, సూర్య, గణేష్ ఉన్నారు. అక్కడ మూడో తరగతి నాలుగో తరగతి పిల్లల్ని ఎక్కడో యూపీ స్కూల్ కు 2-3 కిలోమీటర్లు పంపుతారండి. అక్కడ టీచర్ వ్యవస్థను ఎత్తేసి ఇంకా ఉపాధ్యాయ పోషణ తీయకుండా మెట్టి చేతమైన ఆలోచన ఇది. ఇంకా మూడో నాలుగో తరగతి పిల్లల్ని ఈరోజు రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు తీసుకుపోయి వాళ్ళు తెల్లవారి వాళ్ళు అండి ఆ తల్లిదండ్రులు పిల్లలు వదిలేస్తే పలక చెంతలో పెట్టుకుని పుస్తకం పట్టుకుని ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మూడు నాలుగో తరగతి పిల్లలు ఎక్కడ తీసుకుని పోతారండి పిల్లలు తల్లిదండ్రులు? వాళ్ళు పనులు మనుకుని కూర్చుంటారా? కంపల్సరీగా ఈరోజు మీ పణ యశ్వంత్ రెడ్డి గారు చెప్తున్నాం అయినా కొనసాగాలి కొనసాగాలండి. ఏం తాగాలి? చర్చి కాదండి. అవునండి, రాష్ట్రం దేశంలో రైతుల మీద తూచిపోతుంటే బీజేపీ వాళ్ళు అడగాక ఏదైతే రైతులకు న్యాయం జరిగిందని చెప్పేసి తపాస్కర్ కాల్చారు వీళ్ళెక్కడ పోరాడేసినట్టు రైతుల కోసం.